చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని మూలస్థాన ఎల్లమ్మకొండ చుట్టూ మహోత్సవం కరోనా నిబంధనలను పాటిస్తూ నిర్వహించుకోవాలని చంద్రగిరి సీఐ శ్రీనివాసులు ఆలయ చైర్మన్ ఒంటి శివశంకర్ రెడ్డి తెలిపారు. అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ అమ్మవారి ఊరేగింపులో పరిమిత సంఖ్యలో భక్తులు పాల్గొనాలని, కరోనా నిబంధనలను పాటించాలని తెలిపారు. ఆలయ చైర్మన్ ఒంటి శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి శాసనసభ్యులు చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు కొండ చుట్టూ మహోత్సవం కార్యక్రమాన్ని సర్వం సిద్ధం చేశామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పుట్ట రామకృష్ణారెడ్డి మరియు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. చంద్రగిరి పుర ప్రజలకు నమస్కారం. ఈరోజు కొండ చుట్టూ మహోత్సవం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి గారి సూచనల మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు పొందిన తర్వాత కొండ చుట్టూ మహోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేయమని మాకు చివరి భాస్కర్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగానే ఈరోజు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, పూర్తి చేశాము. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం టీడీ వారు పట్టువస్త్రాలు తీసుకొచ్చారు. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అవి తీసుకొని అమ్మవారికి సమర్పించారు. ఈ కరోనా ఉధృతంగా అవుతుంది కాబట్టి మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటించి ఉంటే మంచిది. ఎక్కువగా రాకుండా పూజ చేసుకుని ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతే బాగుంటుంది. అమ్మవారితో పాటు గుంపులు గుంపులుగా వస్తే కరోనా వ్యాప్తిని ఎక్కువ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యగా అమ్మవారు తిరిగినంత టైంలో పూజలు చేసుకొని వాళ్ళ ఇళ్ళకు పోతే ఈ కరోనా వ్యాప్తిని నిరోధించవచ్చు అని పోలీసుల విజ్ఞప్తి. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి అమ్మవారు మీ ఇళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు పూజ చేసుకొని మీ ఇళ్లకు ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయి అమ్మవారు ప్రశాంతంగా ఊరేగింపుకు సహకరిస్తారని కోరుతున్నారు.